గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లేచాను. యాక్చువల్లీ రాత్రి అంతా బాగా నిద్ర పట్టింది, కానీ మొద్దున 4 గంటలకు లేచాను. ఇక ఎక్సైటింగ్గా ఉన్నాను, ఏంటి ఏం చూస్తాను, ఏంటి పొద్దున్నే వాళ్ళ డై అదే ఏం చేస్తారు, ఏంటి వర్క్ అంతా ఎక్సైటింగ్లో ఉండి 4 గంటల నుండి నిద్ర పట్టలేదు. అసలు యాక్చువల్లీ అసలు దోమలు అయితే అసలు ఏం లేదు, హ్యాపీగా పడుకున్నాను. రియలీ చాలా చాలా బాగుంది. కొంచెం పాములు వస్తే ఏమో భయపడ్డాను, అంతే ఏం లేదు. నా పక్కన నమ్మగారు కూడా పడుకున్నారు. పేలి నేనైతే సజెస్ట్ చేస్తాను, తప్పకుండా ఆఫ్రికా వస్తే మట్టికి విలేజ్లో స్టే చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది మీకు, చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్, పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ బాత్రూమ్ లేవు, మనం బయటికే రావాలి, ఫారెస్ట్లోకే రావాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఫారెస్ట్లో ఉన్నాను, అదే మార్నింగ్ కార్యక్రమాలు ఫినిష్ చేసుకోవడానికి. అర్థమై ఉంటుంది మీకు. ఇక అరౌండ్ సర్కిల్ అంతా మొత్తం ఫారెస్టే, చూపిస్తాను మీకు. నా చుట్టూ మొత్తం ఫారెస్టేనండి, అడవి మొత్తం. కొంచెం అడవిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఒకవేళ మీరు విలేజ్లో స్టే చేసినప్పుడు కొంచెం స్నేక్స్ అవన్నీ ఉంటాయి. బ్రష్ చేయడానికి వచ్చానండి ఇక్కడికి నేను. యాక్చువల్లీ ఇక్కడ ఒక పంప్ ఉంది, ఇక్కడ పంప్ వచ్చి ఇది వచ్చి ఫ్రాన్స్ వాళ్ళు ఇన్స్టాల్ చేశారండి. ఈ పంప్ వచ్చి మొత్తం ఈ ప్రహరీ ఆ బోర్ ఆ పంప్ ఫిట్టింగ్ మొత్తం ఫ్రాన్స్ వాళ్ళు అండి సెట్ చేసింది. ఇక్కడ మీకు చూపిస్తాను పంప్ ఎలా అనేది. చూస్తున్నారు కదా మన ఊర్లో ఉంటాయి కదా ఓల్డ్, ఇంతకుముందు పంపులు సేమ్ ఆ టైప్ లో ఉందండి. వాటర్ ఎలా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి చూద్దాం. వాటర్ చాలా టేస్టీగా ఉన్నాయండి, బాగున్నాయి, సూపర్ ఉన్నాయి వాటర్, అయితే ప్యూర్ వాటర్ ఎక్సలెంట్. అసలు మినరల్ వాటర్ కూడా తాగాల్సిన పనే లేదు. బుచ్చి మేక పిల్లటి బాగుంది కదా చాలా. సపోర్ట్ లేకుండా బాగా హ్యాండిల్ చేస్తున్నాడు సార్, ఎంత టెక్నిక్ గా. రెండు టైర్ల మీద ఎలా వస్తున్నాడో చూడండి, అసలు దాని మీద కూర్చొని బ్యాలెన్స్ చేసుకుంటా. వాటర్ అలా క్యాన్స్ లో ఫిల్ చేసుకుంటారండి, అలా ఫిల్ చేసుకుని వాటిని ఇంటికి తీసుకెళ్తారు ఇట్లాగా బండిలో ట్రాలీలో. నమస్తే.
ఈ పిల్ల అలిగిందండి. ఈ పిల్లని కొడుతుందని చెప్పి నేను అరిశాను. ఈ పిల్ల అలిగింది. వెనక్కి కూర్చుందండి. అరిశాను అని చెప్పి అలిగింది పిల్ల. నాతో మాట్లాడలేదు. వంట చేస్తున్నారండి, చూడొచ్చు మీరు. కెల్ కెల్ పార్లే బొమ్మరా తో. ఓకే, బొమ్మరాలో తో అంటారండి. మన మనకి లాంగ్వేజ్ ఏమంటారు నాకు తెలియదు యాక్చువల్లీ. ఆంగ్లే కెల్ పార్లే తో కొనే ఆంగ్లే ఫ్రాన్సే గతో. ఓకే, ఫ్రాన్సేలో గతో అని పిలుస్తారంటండి. మరి దీని గురించి తెలియదు నాకు కూడా క్లియర్గా ఇందులో చెప్పడం. ఓకే, మీరు చూడండి మధ్యాహ్నం భోజనం రెడీ చేస్తున్నారు. ఏదో సూప్ లా ఉంది సంకట అనుకుంటా, తెలియదు నాకు కూడా. ఒకసారి ట్రై చేద్దాం, నేను కూడా ట్రై చేస్తాను. నాకు సరిగ్గా తిప్పడం చేత కాదు కదా, అది నవ్వుతున్నారు వాళ్ళు నన్ను చూసి. మీరు చూస్తున్నారు కదండి, అక్కడ పొలం ఉంది కదా, ఆ పొలంలో వానాకాలం అప్పుడే పండిస్తారండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వాటర్ లేదు, కరెంట్ లేదు, అసలు ఏం లేదండి ఇక్కడ. మొబైల్ నెట్వర్క్ ఉండదు, ఏం ఉండదు, అంతా ఇక పక్కా ఇక ట్రైబల్ ఏరియా అండి మొత్తం. అక్కడ వానలు పడ్డప్పుడు అక్కడ పండిస్తారండి. అక్కడ పండించిన మొక్కజొన్నని తర్వాత మళ్ళీ సమ్మర్ సీజన్ వింటర్ సీజను సేఫ్గా లోపల స్టోరేజ్లో పెట్టుకుంటారు, మళ్ళీ తినడానికి పెట్టుకుంటారు. అక్కడ మళ్ళీ రైనీ సీజన్ వస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ స్టాక్ పెట్టుకుంటారు, మళ్ళీ తింటారు, ఫినిష్ అయిపోతుంది. అట్లా రొటీన్ లైఫ్ అండి ఇక వాళ్ళది. నేను స్టాక్ రూమ్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ స్టాక్ రూమ్లో పెట్టుకున్నారండి వాళ్ళకి అన్ని మొత్తం. మొక్కజొన్న, జొన్నలు, సజ్జలు, ఈ 3 ఐటమ్స్ ఉంటాయండి ఇక్కడ ఎక్కువగా. ఇక్కడ ఉంది కదండి ఇప్పుడు ఆ మొక్కజొన్న సీడ్ వచ్చామో ఈ వేప చెట్టులో భద్రపరుస్తున్నారండి. మీరు చూడొచ్చు అయిపోండి మొక్కజొన్నలు మళ్ళీ పాతారండి వానాకాలం వచ్చినప్పుడు. మీరు చూడొచ్చు మొక్కజొన్న సీడ్ అండి ఎక్సలెంట్ గా ఉంది. మొక్కజొన్న విత్తనం స్టోరేజ్ చేశారు కదా పైన, నేను చూపించాను కదా అలా ఎంత స్ట్రాంగ్ ఉందో చూద్దాం అండి. విత్తనం బాగా స్ట్రాంగ్ గా ఉందని చెప్పాలంటే ఒక్కటి మూడు తీసుకున్నాను ఊరిని, అసలు మెత్త అదే స్ట్రాంగ్ గా ఉన్నాయి లేదా చూస్తాను నేను. చాలా చాలా స్ట్రాంగ్ ఉందండి, ఎక్సలెంట్ విత్తనం అండి, ఫస్ట్ క్లాస్ విత్తనం మొక్కజొన్న, సూపర్. చాలా గట్టిగా ఉంది, నవ్వలేకపోతున్నాను నేనైతే, బ్రేక్ కూడా చేయలేకపోతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామండి, మొక్కజొన్నతో సూప్ తయారు చేశారు. నేను చూపిస్తాను అది మీకు ఎలా ఉంటుంది అనేది. నేను కూడా ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్, లోకల్ మన లోకల్ ఫ్రెండ్స్ నమాతో మొక్కజొన్న సూప్ ఇది. బాగుంది ఫ్రెండ్, అంటే సాల్ట్ కారం ఏముండదు, జస్ట్ సప్పగా ఉంటుంది, బట్ బాగుంది రియల్లీ, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు చూడొచ్చు
ఎక్స్ట్రాడినరీగా ఉంది. కార్న్ సూప్ ఈ హాట్ వాటర్ ఫస్ట్ హాట్ వాటర్ మరగబెట్టారండి. ఆ తర్వాత అవి బ్లాక్ టీ ఉన్నాయి కదా చెప్పాను కింద టీ అనేది తాగుతారని చెప్పి ఆ టీ దాంట్లో ఇప్పుడు దీన్ని బాగా మరగబెడతారండి. అప్పుడు ఆ తర్వాత బ్లాక్ టీ తయారవుతుంది. ఎక్సలెంట్ గా ఉంటుంది అండి టీ మట్టికి. మిస్ అవ్వకుండా తాగండి ఆఫ్రికా వస్తే మట్టికి. లోకల్ టీ అండి తే. మన లోకల్ ఫ్రెండ్స్ వచ్చి పొద్దున్నే టీ కూడా తాగుతున్నాం అండి. మొక్కజొన్న సూప్ టీగా ఉంటుంది అండి. అసలు చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా నేను తాగి చూస్తాను ఎలా ఉంటుందో. టీ చాలా విడిగా ఉన్నాయి, మెల్లగా తాగు అంటున్నారు నన్ను. చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది రియల్లీ. తప్పకుండా ట్రై చేయండి. మీరు వస్తే మట్టికి తే తే అని పిలుస్తారు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ బొంబరాలో. టీ ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది. చూడొచ్చు నేను ఇందాక అక్కడ మొక్కజొన్న సూప్ తాగాను కదండి. ఆ మొక్కజొన్న తయారు చేస్తున్నారు అంటే మన ఊర్లో దంచుతారు కదా సేమ్ అలాగే అండి. కానీ ఇక్కడేమో చక్క చక్కది ఉండదు చూసారు కింద. మన ఊర్లో అంటే రాయి ఉంటుంది అనుకుంటా, రాయిలో దంచుతారు కదా. కానీ ఇక్కడ చక్క ఉంటుంది మొత్తం. ఇదంతా వుడ్తో తయారు చేసింది అవి మూడు చూసారు కదా. ఆ వుడ్లో అంటూ మొక్కజొన్న వేసి అక్కడ దంచుతారు. ఇది చూడొచ్చు నేను కూడా ట్రై చేస్తాను ఒకసారి ఎలా అనేది. చేయగలుగుతానో చేయలేని చూద్దాం. ఇది అమ్మాయి నాకన్నా చాలా బాగా కొడుతున్నారు, దంచుతున్నారు. బెడ్ అమ్మాయి నమ్మ వచ్చి నన్ను విలేజ్ పెద్ద ఆయన దగ్గర తీసుకెళ్తున్నారండి. ఈ విలేజ్ మొత్తానికి పెద్ద ఆయన ఉంటారు కదా, వారి దగ్గర తీసుకెళ్తున్నారు. వారు పరిచయం చేస్తున్నారు నాకు, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఊరిలో పెద్ద ఆయన నన్ను అడుగుతున్నారు నువ్వు అరబ్వా అని. కాదు నేను ఇండియా అని చెప్పాను. నన్ను ఊరు పెద్ద ఆయన దగ్గర తీసుకొచ్చారండి. ఈ విలేజ్ మొత్తానికి వీరే పెద్ద. ఏం జరగాలన్నా ఏం మాట్లాడాలన్నా వీరితో సంభాషించుకుని వీరు నిర్ణయం తీసుకున్నాక అప్పుడు ఏదైనా చేస్తారంట అండి. ఇంట్లో వాళ్ళు అందరూ బాగున్నారని ప్రత్యేకంగా పేరు పేరుని అడుగుతున్నారండి. నేను బాగున్నాను అడుగుతున్నారు, ఇంట్లో అమ్మా నాన్న అందరు ప్రతి పేరుని అడుగుతున్నారు. అందరూ బాగున్నా అని చెప్పాను నేను వారికి. చాలా సంతోషం ఉంది నాకు కలిసి. ఇక్కడ ఒక డీజిల్ మిషన్ కూడా ఏర్పరచుకున్నారు. దాంట్లో వేరుశనగలు వేశారు, అది పేస్ట్ లాగా తయారు చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఇక్కడ మొత్తం విలేజ్ మొత్తం అందరూ వచ్చేయండి. ఇక్కడ డబ్బులు ఇస్తారు, ఒక్కొక్కళ్ళు వచ్చి 25 రూపాయల లెక్కన షేర్ చేసుకుంటారు. అందరూ ఇక్కడ షేర్ చేసుకుని మొత్తం ఆ డబ్బులంతా కలిసి ఒక కూడబెడతారు. కూడబెట్టిన తర్వాత ఒక వస్తుంది అనుకోండి, ఒక 1000 రూపాయలు అట్లా వచ్చింది అనుకోండి, ఆ 1000 రూపాయలు తీసుకెళ్లి ఇక్కడ ఊర్లో ఎవరికి అవసరం ఉందో వారికి ఇస్తారండి. ఆ వారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత వాళ్ళు ఆ 1000 రూపాయలు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇచ్చేసేయాలండి. కానీ 1000కి ఇంట్రెస్ట్ తీసుకుంటారండి 100 రూపాయలు. మొత్తం 1100 ఇవ్వాలండి ఇక్కడ. ఇలా ప్రతి నెల ఇలా జరుగుతుందండి, 4 రోజులు ఇలా జరుగుతూ ఉంటది. కానీ డబ్బులు మొత్తం కలెక్ట్ చేసుకుంటారు, ఎవరికి అవసరం ఇక్కడ ఇంటికి చూసుకుంటారు వాళ్ళకి ఇస్తారండి, వాళ్ళకి షేర్ చేసుకుంటారు. అది జరుగుతుంది ఇక్కడ. చాలా మంచి విషయం ఇదైతే రియల్. అందరూ డబ్బులు పంచుకుని షేర్ చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి ఇచ్చుకుని. ఇక్కడ సిఫా అని పిలుస్తారండి నోటు. 10,000 సిఫా, 2,000 సిఫా, ఇది 5,000 సిఫా. సెంగ్ సాంఫ్రా అండి ఇది. 100, 5,000, 10,000, 2,000.
आवाज से आवाज से हाँ अरे रे हाँ नो हाँ हाँ అందరూ నేను బాగుండాలని కోరుకుంటున్నారండి వాళ్ళ ట్రెడిషనల్లో. థ్యాంక్ యూ.